అండి అందరికీ నమస్తే మనకి ఈ కార్తీక మాసంలోని దీపానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో అలాగే ఉసిరి దీపానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నదండి ఈ ఉసిరి దీపం ఈ కార్తీక మాసంలో వెలిగించడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుందండి ఎందుకు అంటే ఉసిరిని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము అలాంటి ఈ పవిత్రమైన కార్తీక మాసంలోని అలాగే కార్తీక దామోదరగా పిలువబడే ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన ఎన్నో కోటి రెట్ల ఫలితాన్ని అయితే అందిస్తుందండి అలాగే ఉసిరి దీపం ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఏ ఏ నూనెతో పెట్టాలి లేదు అంటే ఎలా వెలిగించాలి ఇవన్నీ కూడా ఏ ఏ రోజుల్లో పెట్టడం వల్ల అధిక అధిక ఫలితం వస్తుందో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తానండి అలాగే మన ఛానల్లో శివదేవుని పూజ ఉన్నదండి ఒక్కసారి కార్తీక మాసంలో చేసి చూడండి మీకు అనుకున్న ప్రతి కోరిక మూడు వారాలు చేస్తే చాలండి మంచి రిజల్ట్స్ వస్తాయి ఒకసారి చేసి చూడండి ఆ వీడియో మన ఛానల్లో ఉన్నది అలాగే మనకి ముందుగా ఇప్పుడు ఉసిరి దీపం మనం ఇంట్లో తులసమ్మ దగ్గర వెలిగించుకోవచ్చండి లేదు అంటే మన పూజా మందిరంలోనైనా వెలిగించుకోవచ్చు ముఖ్యంగా లేదు చాలామంది అయితే శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర కూడా వెలిగిస్తారండి ముఖ్యంగా చాలామంది ఇంట్లో తులసి కోట దగ్గర వెలిగిస్తారు ఒకవేళ తులసి కోట మీకు ఆచారంలో కానీ కొంతమందికి ఉండదు సో అలాంటి వాళ్ళు మన ఇంట్లో కానీ గుడిలో కానీ వెలిగించుకున్నట్టయితే చాలా మంచిది ముందురుగా ఉసిరికాయలను చక్కగా ఎటువంటి మచ్చలు లేని కాయలు తెచ్చుకొని దాంట్లో మధ్యలోని పెక్క ఉంటుంది కదండి ఆ పెక్కను తీసేసి చక్కగా అందులోని నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దాంట్లోని ఒత్తులు అనేవి పువ్వు పెట్టుకొని వెలిగించుకున్నట్టయితే చాలా మంచిదండి అలాగే ఈ ఉసిరిని మనం లక్ష్మీదేవిగా పూజిస్తారు ఈ నెల మొత్తం కూడా వెలిగిస్తే చాలా మంచిది కానీ కొంతమందికి నెల మొత్తం వెలిగించడం కుదరకపోతే కనీసం ఈ మాసంలో సోమవారం శనివారం అలాగే ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి ఉసిరి దీపానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఎందుకు అంటే మనం ఈ కార్తీక మాసంలోనే మనం కార్తీక దామోదరాయ నమ అంటూనే పూజలు చేస్తూ ఉంటాము అలాగే మనం ఈ ద్వాదశి రోజు కూడా తులసి చెట్టులోని ఉసిరి కొమ్మని నాటుకొని మనం ఈ పూజ అనేది చేసుకుంటాం కాబట్టి చాలా మంచిదండి అలాగే చాలామంది కూడా ఏకాదశి ద్వాదశిలో కూడా ఉసిరి దీపాన్ని పెట్టుకుంటారు చాలా మంచిదండి ఉసిరి దీపం చేసుకున్నా కూడా మనకి ఎంతో మంచి ఫలితాన్ని అయితే మనకి అందిస్తుంది మీకు ఇంట్లో వీలు కాకపోతే కనీసం గుళ్ళోనైనా చక్కగా వెలిగించుకోండి అద్భుతమైన రిజల్ట్స్ అయితే పొందుతారు అలాగే నెక్స్ట్ వీడియోలో దీపదానం గురించి అయితే నేను చెప్తాను సో ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి